నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ పరిధిలోని సమత ఫౌండేషన్ వ్యవస్థాపకులు సమత సుదర్శన్ జన్మదిన వేడుకలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులను క్రీడారంగంలో తీర్చిదిద్దుతామని సమత ఫౌండేషన్ వారు తెలిపారు. భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్రావు మీడియాతో మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో పేదరిక నిర్మూలన సామాజిక సేవ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన పేద అనాథ విద్యార్థులను గుర్తించి విద్యా క్రీడల ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ చంద్రి కోటే గజానంద్ పటేల్, న్యాయవాది ముత్యంరెడ్డి సాహెబ్రావు తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. బర్త్డే బర్త్డే సందర్భంగా మీకు పనులు పంపిణీ చేస్తున్నాను. మన ప్రియ మిత్రులు, ముధోల్ నియోజకవర్గ ముదుబిడ్డ సమత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సమత సుదర్శన్ గారు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మన మైసా పట్టణంలో శివాజీ మహారాజ్ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులు తీసుకొని అదేవిధంగా మరి మన ప్రాంతీయ ఆసుపత్రిలో మైసా ఆసుపత్రిలో పేదలకు రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. అంతే కాదు, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. అయితే భవిష్యత్తులో తన సేవలు నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మరింత వ్యాపించే విధంగా మేమందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ తను ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కీర్తి ప్రతిష్టలతోటి భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని చెప్పి తెలియజేస్తూ అలాగే సమీప భవిష్యత్తులో కూడా తన కోరికలు తను రాజకీయంగా కూడా ముందుకొచ్చి మరి పెద్దలు చెప్పినట్టు మరింత పేదలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చైర్మన్ సమత సుదర్శన్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పైసా టౌన్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో అన్నగారి యొక్క పుట్టినరోజు తన ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బాబా అంబేద్కర్ ఆశీస్సులతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ చేసి ఇక్కడ ఐబీ గెస్ట్ హౌస్లోని బైసా ఐబీ గెస్ట్ హౌస్లో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము. అలాగే అన్నగారు గత 15 నుండి మా మధ్య పరిచయం ఉంది. 15 అన్నగారు తను సేవలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులకు కానీ విద్యార్థులకు పేద విద్యార్థులకు తెలంగాణలో కాకుండా ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్న అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ తను తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇంత పెద్ద మనిషి అంటే తన సాధారణ జీవితాన్ని గడుపుతూ కూడా చిన్న పెద్ద తేడా అనకుండా కింద కూర్చోవడం పైన ఎలాంటి భేదాలు లేకుండా అన్న వారు చాలా సహజంగా సమతతో సమత అన్న ఉంటున్నారు. అన్నగారు ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకున్నాను. జై భీమ్, జై భారత్. నేను నా కోరేది ఏంటంటే అన్నగారికి ఫ్యూచర్ ఉంటుంది అన్న, మీరు సేవ చేయండి. మా ముధోల్ నియోజకవర్గం అంటే అన్ని కులాల అన్ని సంఘాల వారి చాలా మంచి వ్యక్తులు. బైంసా అంటే కొంతమంది భయపడతారు కానీ బైంసా అంత మంచి సిటీ ఎక్కడ లేదని నాకు తెలుసు. కాబట్టి మీకు అన్ని కులాల వారు సహకరిస్తారు. మీరు ఏ ఆశ పడలేరు. నాకు తెలిసిన మట్టుకు బ్రహ్మాండంగా మీరు నిర్భయంగా పనిచేస్తారు. దేవుడు మీకు అందుకోవాలని నేను ఈ జన్మదిన వేడుకల సందర్భంగా
అన్నగారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మిత్రులు, సుదర్శన్ సంత గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని వైసా పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పూలమాల వేసి తదనంతరము ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు వంచి రోగులకు పనులు వంచి ఆ తర్వాత ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అన్నగారికి ఘనంగా సన్మానించడం జరిగింది. తర్వాత కేక్ కట్ చేసి వారు చేసే సేవలను కొనియాడడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే గత 5-10 సంవత్సరాల నుంచి సంస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరుడు సుదర్శన్ గారు వారి యొక్క అమూల్య సమయాన్ని ఇచ్చి వారి యొక్క పేదలు అంటే ఏమిటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేపర్ సొసైటీ దాన్ని నిమగ్నం చేసుకొని టోటల్ ఏం చేస్తారంటే, ఇవి చాలామంది చెప్పడం చాలామంది కానీ చేసే ఆచరణ చేసిన చాలా తక్కువ. కాబట్టి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే వారు చెప్పిన ఆశయాలను, మహాత్ముల ఆశయాలను, మహనీయుల ఆశయాలను వాళ్ళు బాగా స్టడీ చేసింది. కాబట్టి వారి యొక్క కనీసం వార్తను అయిన ద్వారా సేవలు చేయాలన్న ఉద్దేశంతో మన జిల్లాలో ప్రధానంగా మొదటి కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్క పేదరికానికి చదువుకున్న పిల్లలకు పుస్తకాలు కానీ, పేద నిరుపేదలకు ఆసుపత్రులు చూపించడం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తూ ప్రజాసేవలో ఉంటూ వారి యొక్క మంచి ఈ రాష్ట్రపతిని గుర్తించి వారికి మంచి నామినేట్ పోస్ట్ ఇవ్వాలని మేము బీసీ సంఘాలుగా ప్రధానంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరూ బీసీఎస్సీ ప్రజా సంఘాలకు ఆత్మీయత ప్రేమతో తన ఒక కులానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలు కలుపుకొని పోయి మంచి మనస్తత్వం ఉన్న సమత అంటేనే సమత సమానత్వంగా చూసే వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనమంతా చేతులనిచ్చి భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి మనమంతా చేతులు ఇద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న జన్మదిన పురస్కారం దానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ సమత ఫౌండేషన్ దాదాపు 10 సంవత్సరాల నుండి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మేము సేవలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో దోపిడీ లేని సమాజం, పీడన లేని సమాజం, అసమానతలు లేని సమాజం, అస్పృశ్యత లేని సమాజం కావాలని సమత ఫౌండేషన్ కోరుకుంటా ఉంది. ముఖ్యంగా సమత ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇందాక చాలామంది పెద్దలు మిత్రులు వీళ్ళందరూ చెప్పినట్టుగా విషయం ఏంటంటే మేము ఎక్కడ కూడా ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఒక ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా సమాజంలో అవసరం ఎక్కడ ఉంది, నీడ్ ఎక్కడుంది, ఆ నీడ్ని మేము మా సమత ఫౌండేషన్ ద్వారా ఎట్లా పూర్తి చేయాలి. నిజంగానే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మీకు తెలియదు, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మా సాహెబ్రావు గారికి తెలుసు, నాతో పాటు అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటా ఉన్నాను. అట్లాగే మేము మా ఉద్దేశం ఏంటంటే దయచేసి సమాజంలో ఉన్న ఏవైతే అసమానతలు ఉన్నాయో, దోపిడీ ఉందో, పీడన ఉందో, రాజకీయ అణచివేత ఉందో, ఆ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు అంటే ఆసుపత్రికి వెళ్ళి గవర్నమెంట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితి, అట్లాగే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు ఆదుకోలేని పరిస్థితి, అట్లాంటి సందర్భాలు ఉంటే మాకు ఆ సమాచారం ఇవ్వండి. నిజంగా తల్లిదండ్రులు లేరు, వాళ్ళు మాకు కొన్ని అర్ఫన్ హోమ్స్తో కానీ ఎన్జిఓస్తో కానీ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఏంటంటే మేము కమ్యూనికేషన్ చేసి మా పిల్లగాడు చదువుకునేటట్టుగా మేము అవకాశాలు కల్పిస్తాం. నిజంగా చాలామంది నాకు రిఫరెన్స్ కూడా ఇచ్చారు, అన్న ఈ పిల్లగాడు బాగా చదువుతున్నాడు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, స్పోర్ట్స్లో బాగా చదువుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సమత ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంది. నిజంగానే తల్లిదండ్రులు లేరు, వాడు ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ వరకు పీజీ వరకు ఇక్కడికి చదివినా మా తోడుబాటును అందిస్తాము, ఆర్థిక పరమైన తోడుబాటు కానీ, అట్లాగే స్కూల్ బ్యాగులు కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, రావడానికి పోవడానికి హైదరాబాద్కు రావాల్సి వస్తుంది, రావడానికి పోవడానికి మేము ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా రెండు రాష్ట్రాల్లో మా సేవలను అందిస్తూ ఉన్నాం. దయచేసి మన సేవలు చాలా గుర్తింపు వచ్చినాయి, చాలామందికి తెలుసు. అన్ని జిల్లాల్లో కొన్నిసార్లు సాయం ఉన్నప్పుడు మీరు నమ్మరు, కొన్ని స్థాయిలో ఐఏఎస్లు కూడా మాకు ఫోన్ చేసి సమత సుదర్శన్ గారు ఇగో ఇది ఒక ఇష్యూ వచ్చింది, మీరు మీ సంస్థ తరఫున మీ ఫౌండేషన్ తరఫున ఏమన్నా సేవ చేయగలుగుతారంటే వాళ్ళని గౌరవించి వాళ్ళ మాట కాదని లేకుండా మనం చేతనంతా సాయం చేస్తూ సమాజ అభివృద్ధికి ఉపయోగపడతా ఉన్నాం. మా ఆలోచన ఒకటే, సమాజంలో హెచ్చు తగ్గులు ఉండద్దు, అందరు సమానంగా ఉండాలి. బాబాసాహెబ్ కళలు కన్నా, మహాత్మా జ్యోతిరావు ఫూలే కళలు కన్నా, మన వీరశివాజీ కళలు కన్నా, మహనీయులు మొత్తంగా సామాజిక విప్లవ యోధులు, సామాజిక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో